హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన, అందరికీ తెలిసిన మిర్చి బజ్జీని అయితే చూపించబోతున్నాను. చల్లటి సాయంత్రం వేళ ఇలా మిర్చి బజ్జీలు చేసుకుని తినటం చాలా మందికి ఇష్టం అన్నమాట. ఒక సాయంత్రం అనే కాదులేండి, ఏ టైంలోనైనా మిర్చి బజ్జీలు అనేవి అందరికీ ఇష్టమేను. ఈ రోజు నేను మిర్చిలోని స్టఫింగ్ ని కొంచెం డిఫరెంట్ గా పెట్టి చేస్తున్నాను అన్నమాట. ఆ స్టఫింగ్ ఏంటంటే ఆమ్చూర్ తోటి మిర్చి బజ్జీ అనేది చేస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. రెగ్యులర్ గా పెట్టుకునే స్టఫింగ్ కంటే ఈ స్టఫింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. నేను 2 types ఆఫ్ బజ్జీలు అయితే చేస్తున్నాను. ఒక ఆలూని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్ లో వేసి పెట్టుకున్నాను. కొన్ని మిర్చిలే తీసుకున్నాను. మిర్చిలో స్టఫింగ్ కోసమని 1 tablespoon పుట్నాల పప్పు తీసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట. ఆమ్చూర్ పౌడర్ అనేది 2 tablespoons అయితే సరిపోతుంది అనమాట. ఇవి బజ్జీ మిరపకాయలే, కానీ పొడవు ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల కొంచెం నేను వీటిని కట్ చేసుకుంటున్నాను. లోపలంతా కూడా గింజలు అనేవి తీసేసాను, ఎక్కువ లేవులేండి గింజలు, వాటిని తీసేసాను. తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని కొంచెం చివర్లు కట్ చేసుకుంటున్నాను. మిగతావి కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసమని, ఇవి కట్ చేయలేదనమాట. ఈ పుట్నాలని ముందుగానే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది ఈ బజ్జీల్లో. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందు పుట్నాల పౌడర్ ను వేసుకోవాలి. నేను తీసుకున్న మిర్చికి ఎంత సరిపడుతుందో అంతే చూపిస్తున్నాను. 2 spoons ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే 2 చిటికెళ్ళు మాత్రమే సాల్ట్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దు. 1/2 teaspoon కారం వేసుకుంటున్నాను. మిర్చిలో మిర్చి కారం ఏమి ఎక్కువ లేదండి, చప్పగానే ఉన్నాయి, అందువల్ల నేను కొంచెం కారం అనేది వేసాను అనమాట. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిర్చిని ఇలా మొత్తం అంత లోపలంతా క్లీన్ చేసి పెట్టాను కదా, ఆ మిర్చిలోకి స్టఫింగ్ అంతా పెట్టేసుకుందాం. ఇలా పొడి పొడిగా పెట్టడం వల్ల లోపల మిర్చిలో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది, అందువల్ల లోపల అది పట్టేసుకుంటుంది అనమాట. ఈ పౌడర్ బయటకైతే రాదు. ఈ విధంగా అన్ని కూడా మిర్చిల్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ అంతటిని కూడా. ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకున్నాను, ఒక 200 grams శనగపిండి వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పును తీసుకొని మరాడించుకున్న పిండి అనమాట. 2 tablespoons బియ్యం పిండి వేసుకుంటున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 spoon వాము తీసుకొని వామును ఈ విధంగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, అందువల్ల ఇలా వేసుకోండి. 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకున్నాను. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బాగా పొంగుతాయి కదా, అందువల్ల వేసాను. 1/2 teaspoon కారం వేసాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. సన్నగా తరిగిన కొత్తిమీరనైతే వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అనమాట. ఇది నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మరొకసారి చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైన వాళ్ళు వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ రావడం కోసం అని చెప్పేసి 1/2 teaspoon పసుపు అయితే వేసుకున్నాను. ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందరికీ తెలుసు కదండి బజ్జీల పిండి ఎలా తయారు చేసుకోవాలో. ఒక్కసారి వేయటం వల్ల నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందువల్ల కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి బ్యాటర్ అంతటిని కూడా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి, లంప్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఈలోపు నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా హీట్ లేదు, గోరువెచ్చగా ఉంది. 1/2 spoons మాత్రము ఆయిల్ దీంట్లో వేసుకుంటున్నాను ఈ పిండిలో. ఇలా వేసుకోవటం వల్ల కూడా కొంచెం బజ్జీలు అనేవి షైనింగ్ గా కూడా కనపడతాయి అనమాట, అందువల్ల వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట బజ్జీలు, అందువల్ల వేసాను బియ్యం పిండి ఆయిల్ అనేది కూడా. ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసి పెట్టేట్లుగా కలుపుకోవాలి. మీడియం హీట్ మీద ఉన్నప్పుడే బజ్జీలు వేసుకోవాలి, ఎక్కువ హీట్ లో ఉన్నప్పుడు వేసుకోవద్దు బజ్జీలు అనేవి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఈ పిండి మిశ్రమంలో ముంచుకొని వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్ లోనే బజ్జీలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. లో ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకోవటం వల్ల బజ్జీలు మిర్చి కూడా బాగా వేగుతుంది అనమాట, ఎందుకంటే మిర్చి లావుగా ఉంది కదా, అందువల్ల మిర్చి బాగా వేగుతుంది, పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. అందువల్ల లో ఫ్లేమ్ లోనే మిర్చిలని ఫ్రై చేసుకోండి. బజ్జీల్ని ఒక సైడ్ కొంచెం కాలగానే అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికి తెలుసులేండి బజ్జీలు చేయటం అనేది, చూసారు కదా కలర్ వచ్చినాయి మంచిగా. ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు పిండి ఉడికిపోతుంది, లోపల మిర్చి కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం మిర్చి బజ్జీ వేసాను,
ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసి ఆలు బజ్జీ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆలు బజ్జీ వేసేటప్పుడు మీకు నచ్చితే అల్లం పేస్ట్ కూడా కలుపుకొని వేసుకోండి. నేనైతే వేయడం లేదు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తింటారు. బయట కొనుక్కొచ్చుకున్నాయి అంత మంచిగా అనిపించవు కదండి. ఇంట్లోనే కొంచెం కష్టం అనుకోకుండా ఇలా చేసి పెట్టండి, అందరూ హ్యాపీగా తింటారు. నేను ఆలూని కూడా చాలా పలచగా కట్ చేసుకున్నాను. వీలైతే మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఈ ఆలు బజ్జీని కూడా లో ఫ్లేమ్ లోనే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిపోయాయి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. వీటిని కూడా ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాము. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాము. అన్ని కూడా నేను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఒక్కసారి ఈ ఆమ్చూర్ బజ్జీలు కూడా చేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను బజ్జీల్లోకి స్టఫింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఆనియన్, పల్లీలు, కొత్తిమీర, నిమ్మకాయని తీసుకున్నాను. ఇలా స్టఫింగ్ చేసి తినడం కూడా అందరికి చాలా ఇష్టం కదా. ఉల్లిపాయ బజ్జీని తింటూ ఉంటారు కదా. అందువల్ల నేను కొంచెం పిల్లల కోసమని ఈ విధంగా చేస్తున్నాను. ఒక రెండే చూపిస్తున్నాను. ముందు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, ఆ పైన కొత్తిమీర వేసుకున్నాను. కొన్ని వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పైన చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనేమీ వేయలేదు. నేను కొంచెం నిమ్మరసం అయితే పిండేస్తాను అనమాట. చూసారు కదా, వేడి వేడి ఆమ్చూర్ మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ రెడీ అయిపోయాయి అనమాట. తప్పకుండా ఈ ఆమ్చూరు బజ్జీని ఒకసారి ట్రై చేయండి. ఆమ్చూరు స్టఫింగ్ బజ్జీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే బజ్జీలు కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.